हेलो एवरीवन, वेलकम बैक गाइस। ఈ వీడియోలో మీకు వైజాగ్ రాయపూర్ ఎక్స్‌ప్రెస్ వే సబోర్న్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర జరుగుతున్న వర్క్స్ ని చూపించి పోతున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాప్ యూ చూస్తే ఈ yellow line అనకాపల్లి ఆనందపురం 6 లేన్ ఎక్స్‌ప్రెస్ వే వైజాగ్ ORR। ఈ ఎక్స్‌ప్రెస్ వే సబోర్న్ బైపాస్ ఎండింగ్ లోనే వైజాగ్ రాయపూర్ ఎక్స్‌ప్రెస్ వే స్టార్ట్ అవుతుంది। ఈ జంక్షన్ దగ్గర ఒక ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తారు। ఈ ఎక్స్‌ప్రెస్ వే ఆంధ్రప్రదేశ్ సెక్షన్ రూట్ మ్యాప్ అండ్ కంప్లీట్ ప్యాకేజెస్ డీటెయిల్స్ प्रीवियस रायपुर एक्सप्रेस वे वीडियो एक्सप्लेन चेसानु। मोर इनफॉरमेशन कोसम नेक्स्ट आ वीडियो चूडंडी, डिस्क्रिप्शन लो लिंक उंटुंदी। ई एक्सप्रेस वे सबोवरम लोने एंदुकु एंड अवुतुंदंटे सबोवरम टू शिवरानगर न्यू फोर लेन पोर्ट कनेक्टिंग हाईवे कंस्ट्रक्ट चेस्तुन्नारु कदा, सो रायपुर नुंचि वच्चे वेहिकल्स की डायरेक्ट पोर्ट कनेक्टिविटी उंटुंदी। सबोवरम दग्गर जरुगुतुन्न वर्क्स पैकेज 4 लो पार्ट। ई पैकेज 4 सबोवरम टू कंटकापल्ली उंटुंदी। यह पैकेज 4 ओनली 2 प्लेसेस एक्सप्रेस वे एंट्री एंड एग्जिट पॉइंट्स उंटाई, सबोवरम दग्गर एंड प्लेस पेंदुर्ति अरकु रोड क्रॉसिंग दग्गर। इकड़ा डबल ट्रंपेट इंटरचेंज कंस्ट्रक्ट मनम फ्यूचर लो अनकापल्ली साइड नुंचि वच्ची अरकु वेल्लालन्ना ई रोड नी यूज चेयोच्चु, डिस्टेंस तग्गुतुंदी, वया पेंदुर्ति वेल्लाल्सिन अवसरं उंडदु। कमिंग बैक टू राइट व्यू, मनम सबोवरम बाईपास एंडिंग पॉइंट लो उन्नाम। ఇది చెన్నైపాలెం సైడ్ అంటే పెందుర్తి ఆనందపురం సైడ్ ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచే వైజాగ్ రాయపూర్ ఎక్స్‌ప్రెస్ వే స్టార్ట్ అవుతుంది। ఇక్కడ ఇంటర్చేంజ్ ఫ్లైఓవర్ వస్తుంది। నేను లాస్ట్ టైం ఫిబ్రవరిలో ఈ రోడ్ వాక్ కవర్ చేసినప్పుడు ఇక్కడ వర్క్స్ అప్పటికి ఇంకా స్టార్ట్ అవలేదు, బట్ ఇప్పుడు ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయ్యాయి। ఆ వీడియోలో మీకు గుల్లేపల్లి దగ్గర జరుగుతున్న కన్స్ట్రక్షన్ వర్క్స్ కవర్ చేశాను। ఎవరైనా ఆ వ్లాగ్ ఇంకా చూడకపోతే నెక్స్ట్ చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది। ఇక్కడ ఫ్లైఓవర్ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు టు సైడ్స్, మిడిల్లో ఫ్లై యాష్ ఫిల్ చేస్తారు। ఆ ఫ్లై యాష్ మెటీరియల్ మనం ఇక్కడ చూడొచ్చు, డంప్ చేసి ఉంది। నెక్స్ట్ ఈ సెక్షన్ లో వర్క్స్ చూస్తే ఫ్లై యాష్ ఫిల్లింగ్ జరుగుతుంది సబ్ గ్రేడ్ లేయర్ లో। రోడ్ అరౌండ్ 1.5 టు 2 మీటర్స్ హైట్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు గ్రౌండ్ లెవెల్ నుంచి। ఫ్లడ్ వాటర్ రోడ్ మీద అక్యుములేట్ అవ్వకుండా ఆ హైట్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు। సో అరౌండ్ 1.5 మీటర్స్ హైట్ వరకు ఫ్లై యాష్ ఫిల్లింగ్ చేసి దాన్ని కాంపాక్షన్ చేసి పైన సబ్ బేస్, బేస్, బైండింగ్ కోర్స్ అండ్ వేరింగ్ కోర్స్ లేయర్స్ వేస్తారు। అండ్ పారలల్ గా బాక్స్ కల్వర్ట్స్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది డ్రైన్స్ పాస్ అయ్యే ప్లేస్ లో। సో ఈ స్ట్రెచ్ అంతా ఇదే స్టేటస్। సో ఇంకా మళ్ళీ బ్యాక్ కి సబ్ ఓవర్మ్ వరకు వెళ్ళి వీడియో ఎండ్ చేస్తాను। ఈ రోడ్ ని భారత్మాల పరియోజన ప్రాజెక్ట్ లో పార్ట్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు। ఈ ఎంటైర్ రూట్ ని ఒక ఎకనామిక్ కారిడార్ లా డెవలప్ చేస్తారు। వైజాగ్ ఎకానమీకి గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఈ ఎక్స్‌ప్రెస్ వే కన్స్ట్రక్ట్ చేయడంతో సెంట్రల్ ఇండియా అండ్ వైజాగ్ మధ్య కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది। దీంతో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయ్యి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ అవుతాయి। వైజాగ్ పోర్ట్లో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి। రోడ్డుకి అటు ఇటు సైడ్ కాంక్రీట్ వాల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు బికాస్ యాజ్ ఇట్స్ అన్ యాక్సెస్ కంట్రోల్ రోడ్, సమ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ యానిమల్స్ లాంటివి ఎక్స్ప్రెస్ వే మీదకి ఎంటర్ అవ్వకుండా ఆ వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు। ఇందాక చెప్పినట్టు ఈ ఎక్స్‌ప్రెస్ వే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తారు। ఆ ఇంటర్చేంజ్ డిజైన్ ఇలా వస్తుంది చూస్తే ఆ ఇంటర్చేంజ్ ఫ్లైఓవర్ వర్క్స్ ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రోడ్ కట్ సైడ్ అయితే ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వర్క్స్ అవ్వలేదు। మనం వైజాగ్ అవుటర్ రింగ్ రోడ్ లో వస్తే ఈ ఎక్స్‌ప్రెస్ వే వర్క్స్ ఇలా కనిపిస్తాయి। అండ్ మనం పెందుర్తి సైడ్ నుంచి సబ్ఓవరం సైడ్ వస్తే ఈ ఎక్స్‌ప్రెస్ వే వర్క్స్ ఇలా కనిపిస్తాయి। మీకు లాస్ట్ వీడియోస్ లో సబ్ఓవరం బైపాస్ అండ్ శీలానగర్ హైవే స్టార్టింగ్ పాయింట్ ఇంటర్చేంజ్ వర్క్స్ కవర్ చేశాను। ఆ వీడియోస్ ఇంకా చూడకపోతే నెక్స్ట్ చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి। ఓకే గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్। వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। నా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు। ఉంటాను గైస్, సీ యూ, బై।